అమృతవాణి రేడియో వేరితాస్ ప్రేక్షకులకు శుభోదయం పలుకుతూ ఉన్నాం. ఈనాటి శుభవార్త పఠనం పునీత యోహాను గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 30వ వచనం వరకు. ప్రభు వాక్యం ఈ విధముగా పలుకుతూ ఉన్నది. నా తండ్రి ఇప్పటికీ పని చేయుచ్చునే ఉన్నాడు, నేనును పని చేయుచ్చు ఉన్నాను. ప్రియులకు మిత్రులారా, మనలో చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆశపడుతున్నప్పుడు కానివ్వండి, కోరుకున్నప్పుడు కానివ్వండి, ఎన్నో తలంపులను మనము ప్రభుత్వంతకు తీసుకుని వస్తున్నప్పుడు కానివ్వండి, మనలో మెదిలేటువంటి చాలా ప్రశ్నలు ఏమిటి అంటే, లేదా ఒకే ఒక గొప్ప ప్రశ్న ఏమిటి అంటే, ప్రభు మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నాడా, నా ప్రార్థనను వింటూ ఉన్నాడా, నా బాధను తెలుసుకుంటూ ఉన్నాడా, నన్ను చూస్తూ ఉన్నాడా, నన్ను గమనిస్తూ ఉన్నాడా, ప్రభు నిజముగా పని చేస్తూ ఉన్నాడా. వారికి అందరికీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నా తండ్రి ఎప్పటికీ పని చేస్తూ ఉంటాడు, నేనును పని చేస్తూనే ఉంటాను. చక్కగా ఈనాటి మొదటి పఠనంలో యెషయా గ్రంథమునందు ఒక మాటను చిట్ట చివరిగా వింటూ ఉన్నాం. ఇక్కడ ఏమని అంటే, తల్లి తన పసికందును మరిచిపోయినను. ఏ తల్లి అయినా కూడా తన పసికందును, తన కడుపున పుట్టినటువంటి పసికందును మరిచిపోదు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, ఒకవేళ తల్లి తన పసికందును మరిచిపోయినను, నేను నిన్ను మరువను అని అంటూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం మనకి ఇంకా ఏమి కావాలి ప్రియులారా? దేవునికి మనం అనుకుంటూ ఉంటాం, మరి నాకు అవసరమైనప్పుడు దేవుడు ఎక్కడా, నాకు అవసరమైనప్పుడు దేవుడు అది ఇవ్వడం లేదే, నేను కోరుకున్నప్పుడు లేకుంటే నా అవసరతలో నా సమయంలో దేవుడు నన్ను చూడడం లేదే అని నీవు నేను అనుకుంటూ ఉంటా. కానీ ప్రియులారా, మన సమయముకు కాదు, నీకు అనుకున్నప్పుడు కాదు, నువ్వు ఊహించినప్పుడు కాదు, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుడు నీకు అది అందించాలనుకున్నప్పుడు దానిని అందిస్తూ ఉంటాడు. అప్పటి వరకు ప్రియులారా, ఇదిగో దేవుని ఎడల నమ్మకంతో మనం జీవించాలి. నిన్నటి రోజున కూడా మనం చూస్తూ ఉన్నాం, అతడు 38 సంవత్సరాల పాటుగా దేవుని ఎడల నమ్మకంతో జీవిస్తూ వచ్చాడు. ఏదో ఒక రోజు నాకు దొరుకుతుందని నమ్మకం చూపించాడు. ఈ రోజున నీవు కూడా ప్రియులారా, ప్రభు చక్కగా చెప్తూ ఉన్నాడు, నేను నా తండ్రి ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాము. వారిద్దరు కూడా వేరు వేరు వ్యక్తులు కాదు, మేము ఇరువురము కూడా ఒక్కటే అని ప్రభు చెప్తున్నాడు. పని చేస్తూనే ఉంటాం, నీకు అందిస్తూనే ఉంటాం. మన అవసరమును బట్టి మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలనో ఆయనకు తెలుసు, అప్పుడు అది ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, తల్లి మరిచిపోయినను, నేను నిన్ను మరువను, అంతగా ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా ప్రభు చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన సమయంలో, ఆయన అనుకూల సమయంలో దానిని మనకు అనుగ్రహించును. కనుక ఓపికతో, విశ్వాసముతో ప్రభుని ఎడల నమ్మకముతో జీవించుదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యం ముగించుకుందాం. పరిశుద్ధులైనటువంటి తండ్రి, ఈ ఉదయకాల సమయమునందు మీ వాక్యమును ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించుడి. ప్రభువా, వాక్యమును వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా వారు ఎన్నో విషయాలలో మీ చెంతకు వస్తూ ఉండవచ్చు, మిమ్మల్ని అర్థిస్తూ ఉండవచ్చు, నైనా ప్రాధాన్యపడుతూ ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు కొంతమంది నిరుత్సాహపడిపోయి, నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నన్ను వింటూ ఉన్నాడా, అసలుకు దేవుడు నంటూ అనేవాడు పనిచేస్తూ ఉన్నాడా అనేటువంటి సందేహాలను తెలియజేస్తున్నారు. వారికి అందరికీ కూడా మీరు చెప్తూ ఉన్నారు, ప్రభువా నేను నా తండ్రి ఎల్లప్పుడూ పని చేస్తూ ఉన్నాము అని. అవును ప్రభువా, అంతటి మీ మాటను మేము నమ్మకముతో మా మనసును ఉంచుకొని మీ ఎడల విశ్వాసంతో జీవించేటటువంటి గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించుమని మీ గొప్ప నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.